श्री मंटलांब अम्मवारी देवस्थान रेलंगी इरगवरम मंडल पश्चिम गोदावरी जिला పెదమంటలంబ అమ్మవారు పెదమంటలంబ చిన్నమంటలంబ అమ్మవార్లు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఈ చరిత్ర అయితే నెక్స్ట్ ఇంకొక ఫ్యూ సెకండ్స్ లో నేను చెప్తాను ఈ లోగా అమ్మవార్లను దర్శనం చేసుకుందాం పెదమంటలంబ అమ్మవారి గుడిలోంచి బయటికి వస్తున్నాం ఇప్పుడు చిన్న మంటలంబ అమ్మవారి గుడిలోకి అయితే వెళ్తున్నాం అక్క చెల్లెళ్ళంట అక్కడ చరిత్ర ఉంది చదువుదాం తర్వాత అమ్మవారింబ అమ్మవారి గుళ్ళోకైతే వెళ్ళిపోదాం అక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాం పదండి లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ ఈ ఆలయ చరిత్ర అయితే తెలుసుకుందాం త్రేతాయుగంలో విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణార్థం వచ్చిన శ్రీ రామలక్ష్మణులు రాక్షసి తాటకిని సంహరించగా ఆ రాక్షసి తల రాలింది ఈ ప్రదేశంలోనే కాలక్రమమున రాలింది పేరు రేలంగిగా మారింది స్త్రీ హత్యా దోష నివారణార్థం శ్రీ రామచంద్రునిచే ప్రతిష్ఠింపబడిన శివలింగము తాటకేశ్వర స్వామిగా జగత్ ప్రసిద్ధి చెందినది విశ్వామిత్ర మహర్షి చేసిన యాగము రామలక్ష్మణులచే రక్షింపబడి దిగ్విజయం కాగా ఆ యాగం నుండి జ్వాలాముఖి జాలామాలిని అను నామములతో ఇద్దరు దేవతామూర్తులు ఉద్భవించారు యాగఫలమున మహర్షికి అందజేసి వారు ప్రప్రదముగా కౌశిక మహర్షిచే పూజింపబడిరి తదుపరి జనులు మంటల నుండి ఉద్భవించిన ఆ దేవతామూర్తులను పెదమంటలాంబ చిన్నమంటలాంబ అను పేర్లతో పూజిస్తూ స్వాభీష్ట సిద్ధిని పొందుచున్నారు ఈ రైలంగిలోనే ఈ గ్రామంలో పరమ పవిత్రమైన గోస్తనీ నదీ తీరంలో శ్రీ మంటలాంబ అంబవార్లు వేంచేసి ఉన్నారు ఈ దేవతలు సమస్త శక్తి స్వరూపులు వాంచితార్థ ప్రదాయనులు జాత్యాది భేదం లేకుండా అందరిచేత అర్చనలు అందుకుంటున్న మహాశక్తి సమన్విత జగన్మాత శ్రీ మంటలాంబ సో ఈ ఆలయ విశిష్టలు చుట్టుపక్కల చాలా బాగుంది ఆ ప్రదేశాలను అయితే ఇప్పుడు మనం చూసేద్దాం రండి నాతో పాటు లక్ష్మి రౌండ్ ఇక్కడ చూసారు కదా అర్ధనారీశ్వరులు ఆలయం చుట్టూతా చాలా విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు చాలా బాగున్నాయి ఇక మౌర్య సంగతి అయితే మీకు తెలుసింది కదా ఎంత సేపు ఫోటోలు ఏకలవ్యుడు తర్వాత ఇక్కడ వచ్చేసి మౌర్య ఇటు నుంచో ఇక్కడ అన్ని చోట్ల నాకు ప్లేస్ ఆంజనేయ స్వామి మత్స్యావతారం ఇది ఈ ఆలయం కమ్యూనిటీ హాల్ కామధేనువు వెంకటేశ్వర స్వామి
అలాగే ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. అయ్యప్ప స్వామి పులి మీద పులి వాహనంతో ఉన్న అయ్యప్ప స్వామి, సరస్వతీదేవి, నెక్స్ట్ వచ్చేసి సీతారామ పట్టాభిషేకం. జై శ్రీరామ్. వా వేరే పిల్లలు, అందుకని దత్తాత్రేయుడు శ్రీకృష్ణుని కాళీయ మర్దనం. జై బోలో సాయినాథ్ మహారాజ్ కి జై. నటరాజ్ స్వామి కృష్ణార్జున రథం గీతోపదేశం. నెక్స్ట్ వచ్చేసి ఉండు ఆలయం చుట్టూతో మళ్ళీ ఒకసారి ప్రదక్షిణ చేద్దాం. మూడో ప్రదక్షిణ. చాలా బాగుందండి, తప్పక దర్శించండి. మొత్తం అమ్మవార్లు ఇక్కడ, నేను ఇందాక చూపించిన అమ్మవార్లు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. ఇది స్థల పురాణం. ఇంకా అక్కడ ఎదురుగా కూడా మనకి ఉన్నాయి, బయట కూడా వెళ్ళి అక్కడ కూడా చూసేద్దాం. ఇక్కడ వినాయకుడు, ఇక్కడైతే కోళ్ళని మొక్కుకుని అమ్మవారికి ఇస్తారు. నాగేంద్ర స్వామి ఇక్కడ వచ్చేసి శివుని విగ్రహం, అలాగే పక్కన సూర్యభగవానుడు, ఏడు గుర్రాలతో ఉన్న సూర్యభగవానుడి రథం. అక్కడ లోపల మైక్లో అరుస్తున్నారండి, పైకి ఎక్కద్దని. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఓకే, అటు కూడా అటు చూసేసి మనం అక్కడ దానిలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అమ్మ మళ్ళీ అక్కడ ఆగారులే, మనం ఇటు వద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కోళ్ళని అమ్మవారికి ఇచ్చి తర్వాత వంట చేసుకుని ఇక్కడ కూర్చుని తినడానికి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. రేలంగిలోని పెదమంటలాంబ చిన్నమంటలాంబ అక్కా చెల్లెళ్ళ గుడి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ మోర్ నోటిఫికేషన్స్. రేపు మరొక గుడి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.